మా వాషింగ్టన్ తెలుగు సాహిత్య వేదిక తరఫున మా ఆహ్వానం వచ్చినందుకు చాలా సంతోషం. మీరు ఇలా ఇలా ఇవ్వాలి వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో ఇంకో 10 మందిని యాడ్ చేయండి తెలుగు సాహిత్య వేదికలో. ముందు ఇలా చెప్తున్నట్టుగా తానా పెద్ద అసోసియేషన్ కదా, ఆట పెద్ద అసోసియేషన్ కదా, ఆ చూసిన వాళ్ళందరూ ఈ అసోసియేషన్ రెండు నుంచి కూడా ఈ తెలుగు సాహిత్య వేదికలో మెంబర్గా చేస్తే మన సభలో సార్ మన నారా రామారెడ్డి గారు మేము మాకు ఒక 10 ఏళ్ళు సార్ మీరు పిండి మాకు పరిచయం. మా సార్ ఎప్పుడు వచ్చినా సరే వారి ప్రోగ్రాం పెట్టకుండా మేము నిద్రపోం. సో మాకు అంత అభినవ సంబంధం మాకు తెలుగు సాహిత్య వేదికతో వారితో. సో మొన్న రీసెంట్గా లాస్ట్ మంత్ ఒక ప్రోగ్రాం పెట్టాం. ఇవాళ ముఖ్యంగా ఎందుకు పెడుతున్నానంటే ఈ ప్రోగ్రాం సారు ఈ మధ్య ఒక బ్రహ్మాండ రెండు బ్రహ్మాండ పుస్తకాలు రాశారు. ఒకటేమో గాథా త్రిశతి, అది తర్వాత ఈ మధ్య ఇవాళ జరిగే కార్యక్రమం అవధాన సౌరభం, ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం. ఇవాళ ఇంతమంది కొత్త కొత్త వాళ్ళు రావటం, కొత్త కొత్త పరిచయాలు జరగటం మాకు చాలా సంతోషం. సారు ఈ మొత్తం ఆంధ్రాలో చాలామంది అవధానం ఉన్నారు. ఇవాళ లక్కీగా ఏంటంటే మనకి సీనియర్ మోస్ట్ అవధాని వీరు నారారామారెడ్డి గారు, మన జూనియర్ మోస్ట్ మన శర్మ గారు పార్వతీశ శర్మ, ఆయన ఈజ్ ఫ్రమ్ వైజాగ్, సార్ పొద్దుటూరు. ఇవాళ నేను ఐ కెన్ సీ హ్యాప్ మోర్ దెన్ హ్యాప్ పీపుల్ ఆర్ ఫ్రమ్ పొద్దుటూరు, ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. సో నాకు కడప అంటే కొంచెం మాకు అటాచ్మెంట్ కూడా ఉంది. మా బ్రదరు స్వామివారి గారు అండి, ఆయన వాళ్ళ అమ్మాయి వాళ్ళ మిస్సెస్ ఇక్కడే ఉన్నారు. ఆయన ఇంగ్లీష్ లెక్చర్గా చేశారు, చేసినప్పుడు ఆయన కూడా పుట్టపర్తి నారాయణాచారి గారితో మంచి ఎవ్రీ వీకెండ్ వాళ్ళని కలిసి వారితో ప్రచురణ తగ్గేది. సో మీరు ఎప్పుడు సభ రెడీగా ఉంటే నేను విరమిస్తాను, ఉదయం చేసుకోవాలి కృషి చేయాలి. రోజు మీరు రండి సార్, మీరు ఒకసారి వచ్చి మా వేదిక గురించి రెండు మొక్కలు చెప్పండి సార్. మా మాచిరా సుబ్రహ్మణ్యం గారు మళ్ళా చెప్తాను, మళ్ళీ ఆయన చాలా గొప్పవారు. ఇంకా సింపుల్గా అలా ఉంటాడు, అలా దూరదూరంగా ఉంటారు, ఆయన సాహిత్యపరంగా చాలా యాక్టివ్గా ఉంటారు. అలాగే ఆయన హీజ్ నా తెలుగు మీద మంచి పట్టున్న మనిషి నెంబర్ 2 నెంబర్ 3. వారు 2-3 ఏళ్ళ నుంచి మళ్ళీ మన సభలో చెప్పినట్టుగా ఆయన ఈ త్యాగరాజ ఉత్సవాలు విజయవాడలో తెరిపిస్తున్నారు 2-3 ఏళ్ళగా. అది నేను వెళ్ళాను, పర్సనల్గా వెళ్ళాను. అసలు హీ బ్రాట్ సో మెనీ గ్రేట్ ఆర్టిస్ట్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ది ఆంధ్రప్రదేశ్. ఈ వోకలిస్ట్, వయలిస్, మృదంగిస్, అసలు విజయవాడ ఆయన ఆ త్యాగరాజ్ ఆ ఊరు చేస్తారు, తిరువయారు మినీ తిరువయారు చేశాడు ఆయన విజయవాడ. మీరు చప్పట్లు కొట్టాలి, మీరు అలా అంటే హీ బ్రాట్ సో మెనీ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్, గ్రేట్ పీపుల్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద ప్లేస్. ఐ నెవర్ సా విజయవాడ. విజయవాడ మీకు తెలిసిందే మామూలు ఎప్పుడు నుంచి చదువుతారు, పల్లెటూరు పబ్లిక్ జరుగుతుంటాయి కదా. అలా కాకుండా ఆయన ఒక ఈ బ్రాడ్ ఈ బ్రాడ్ గ్రేటెస్ట్ కల్చర్ మ్యూజిక్ ఆర్ట్ ఇవన్నీ ఇట్స్ నాట్ ఈజీ. సో వన్ మ్యాన్ షో ఆయన పాపం నడిపించారు, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు హిమ్. సో రెండు ముక్కు మాట్లాడతారు, రెండు ముక్కలు వేదిక అని చెప్పి 20 ముక్కలు నా గురించి మాట్లాడితే నేను వేదిక గురించి కాదు ఎక్కువ మాట్లాడాలి. ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం ఉన్నప్పటికీ నేను మాత్రమే కాదు, విజయవాడలో నిర్వహించేవాడు చాలామంది ఉన్నారు. మా ఆత్మీయులు సుబ్రహ్మణ్యం గారు ఈ ఏడాది పరంపరించారు, ఆయన అసలు మొదలుపెట్టడం 96లో మొదలుపెట్టాం. ఒకసారి పరహస్తగతమైన కారణంగా సరిగా మేము అనుకున్నట్టు జరగని కారణంగా మళ్ళీ నేనే పోరుపెట్టి 5 ఏళ్ళ క్రితం మొదలుపెట్టాను, 2015 నుంచి విజయవంతంగా నిర్వహించాం. కాకపోతే ఈ ఏడాది ఆయన జరిగిపోయింది, అయిపోయిన తర్వాత కార్యక్రమం పరంపరించారు, మాకు చాలా బాధ వేసింది. నెక్స్ట్ ఇయర్ ఎలా చేయాలనేది ఇంకా తెగలేదు ఆలోచన, నేను వెళ్ళలేకపోతున్నాను. కానీ ఆ 5 ఏడాది నుంచి మళ్ళీ మొదలుపెట్టి ఫుల్గా చేస్తాం. అది పెద్ద విషయం కాదు. విజయవాడలో సంగీతంలో కూడా ఆయన చెప్పినట్టు యుద్ధాలు ఉన్నాయి, అందుకని విజయవాడలో ఇంకా యుద్ధాలు ఏమి ఆగలేదు, బాగానే ఉన్నాయి. సరే వేదిక విషయానికి వస్తే 2016లో వాషింగ్టన్ డీసీలో సాహిత్యపరంగా కాస్త యాక్టివిటీ పెంచుకోవాలని సాహిత్య అభిలాషులందరూ కలిసి ఒక వేదిక నిర్వహించి తరచూ
సభలు సమావేశాలు పుస్తకాల గురించి, అలాగే ఇక్కడ ఉన్న కవులు కవయిత్రులు రచయితలు వారి పుస్తకాలు కానీ వారు మాట్లాడదలుచుకున్న విషయాలు కానీ, కొంతమంది మనకి ప్రభావతి రెడ్డి గారు మేడం గారు ఇప్పుడే వచ్చారు, వారు లాంటి రీసెర్చ్ స్కాలర్స్ ఉంటే పరిశోధకులు వాళ్ళు పరిశోధించిన విషయాల గురించి కానీ ఇంకా అనేక అనేక విషయాలు, అలాగే ఎవరైనా భారతదేశం నుంచి ఆంధ్ర నుంచి వచ్చినప్పుడు, ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినప్పుడు వారితో కార్యక్రమాలు పెట్టి వారి దగ్గర నుంచి అనేక విషయాలు వారి ముఖత తెలుసుకోవాలని కూడా ఆశిస్తూ ఈ వేదిక నిర్వహించడం మొదలుపెట్టాము. ఇప్పటికీ దాదాపు 3.5 ఏళ్ళైంది, 2016 ఉగాది కూడా మొదలుపెట్టాము, అనేక కార్యక్రమాలు చేశాము. రామారెడ్డి గారు ఇప్పటికీ ఆయన చెప్పినట్టు 4వ సారి 5వ సారి ఆయనతోటి మాకు కార్యక్రమాలు జరగగలిగే అదృష్టం కలగటం, అలాగే గరికబాటి వారి కార్యక్రమం, జన్మవేత్తలు గారు వచ్చారు, ఎర్రపాటి రామకృష్ణ గారు వస్తుంటారు, అలాగా అనేక పార్వతి శ్యామానంద సరస్వతి గారు గారు, వాణికుమారి తుమ్మలపల్లి గారు, అలాగే ఈసారి దివాకర్ల రాజేశ్వరి గారు, ప్రభాతి రెడ్డి గారు 2-3 సార్లు ఉపన్యాసం ఇచ్చారు ఆల్రెడీ. సో ఇలాంటి వాళ్ళందరితోటి ఉపన్యాసాలు చెప్పించుకోవడమే కాకుండా మా సాహిత్యాభిలాషను కూడా కొన్ని పుస్తకాల గురించి మేము అప్పుడప్పుడు చర్చించుకుంటాం. రవి గారింట్లో 2-3 సార్లు ఇలాగే చర్చించుకోవడం జరిగింది. ఇద్దరు ముగ్గురు వాళ్ళకి తోచిన నచ్చిన పుస్తకాల మీద, నేను అన్నమయ్య గురించి, ఇంకొక ఆయన కందుకూరి మనోహర్ గారు, అలాగే అందరూ వారు వారి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ గురించి మాట్లాడారు. అలాగే ఈ వేదిక అందుకనే మేము అభిలషించేది ఏంటంటే మనకి తెలుగులో ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళలో అనేక మందికి సాహిత్యాల అభిలాష ఉంటుంది, అలాగే వారికి చాలా విషయాలు తెలుసుంటాయి. వాళ్ళు ముందుకొచ్చి వేదిక మీద మనం కలుసుకున్నప్పుడు మీకు తెలిసిన విషయాలు మాకు తెలిసిన పుస్తకమే కొత్త రకంగా మీరు చెప్పగలిగే అవకాశం ఉండొచ్చు, అలాగే కొత్త కొత్త అర్థాలు, కొత్త కొత్త యాంగిల్స్, మనకు తెలియని పరిచయం లేని రచయితల గురించి కానీ వారి జీవితాల్లో ఉన్న విశేషాల గురించి కానీ ఈ వేదికని ఆధారం చేసుకుని మీరు మాకందరికీ తెలియజేస్తారని మా నమ్మకం. దాని గురించే ఈ వేదిక పెట్టాం. మేము ఇంకా అనుకున్నంత తరచూ కలుసుకోలేకపోతున్నప్పటికీ ఇండియా నుంచి ఈ మధ్య చాలామంది వస్తుండటం వల్ల 6 పైనైనా మేము కలుసుకుంటున్నాం. అందుకని మాకేంటంటే కేవలం 2-3 కలుసుకుని మాట్లాడటమే కాకుండా కొద్దిగా ఎక్కువ మంది ఆడియన్స్ కూడా ఉంటే, శ్రోతలు వీక్షకులు ఇంకా ఎక్కువ, మనకి పిల్లలకి కూడా మనం సాహిత్యం గురించిన విలువలు అందజేస్తామని ఆశిస్తూ ఇది పెట్టాము. ఇటీవల ఇళ్లలో కూర్చుని రాలేని పరిస్థితిలో అనివార్య కారణాల వల్ల రాలేని వాళ్ళ కోసం అని తెగించి ఫేస్బుక్లో పేజ్ ఓపెన్ చేసి లైవ్ స్ట్రీమింగ్ ఇస్తున్నాము. అంటే అంత అది ఒక రకంగా మాకు నెగిటివే, ఎందుకంటే ఎలాగో వస్తుందా ఇంట్లో కూర్చుంటే పోవాలా, ఇప్పుడు అక్కడ దాకా పోవాలా అనుకుండొచ్చు. అలా కాకుండా వచ్చిన మీ అందరికీ, అలాగే రాలేకుండా కానీ లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ మాకు సమర్థంగా ఉన్నది, ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను. నమస్కారం. ముఖ్య అతిథి శ్రీ నారాయణ రామారెడ్డి గారు, ప్రముఖ తెలుగు అవధాని. చాలామందికి తెలిసే ఉంటుంది ఆల్రెడీ, ఐ థింక్ 3-4 సార్లు మనము వాషింగ్టన్ తెలుగు సాహిత్య వేదిక తరఫున వారి కార్యక్రమం నిర్వహించాము. వాళ్ళు చాలా సీనియర్ తెలుగు అవధాని, ఐ థింక్ 16 ఏటనే వారు పద్యాలు రాయటం అవధానం ప్రారంభించారు. డాక్టర్ సీనారాయణరెడ్డి గారి లాంటి పెద్దలు ఎంతోమంది వారి గురించి చాలా కోట్ చేసి చెప్పారు, పుట్టపర్తి నారాయణాచార్యులు గారు. సో చాలామందికి ఆల్రెడీ తెలిసి ఉంటారు, చెప్పడం మళ్ళీ చరిత్ర తరుణమే. వేదిక మీదకి వారిని ఆహ్వానిస్తున్నాము. డాక్టర్ దివాకర్ల రాజేశ్వరి గారు విశ్రాంత తెలుగు ఆచార్యులు, బెంగళూరులో ఉంటారు. రాజేశ్వరి గారు నారాయణ రామారెడ్డి గారికి శాలువా కప్తారు. ఇప్పుడు
మీకు. రాజశ్రీ గారు తెలియని వాడు ఒకసారి పరిచయం చేస్తాను. దివాకర్ వెంకటాధారి గారు ఒకప్పుడు 60s 70s ఆయన ఇట్స్ ఎ గ్రేట్ పోయిట్, గ్రేట్ ఆరేటర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆ రోజుల్లో ఆయన ఒక మైక్ లేకుండా ఎక్స్టెంపర్ ఒక ఎంతసేపు అని అనర్గళంగా ఏ విషయం మీద అనర్గళంగా మాట్లాడే మహానుభావుడు ఆయన. వారి ప్రొఫెసరు ఆయన ఉస్మాన్ యూనివర్సిటీలో ఆయన తెలుగు ప్రొఫెసర్గా చాలా కాలం చేశారు. మా అమ్మాయి ఓన్ బ్రదర్ కృష్ణాస్ గారు ఆయనకి మా క్లోజ్ ఫ్రెండ్. వారిని చెప్తుండగా ఒకసారి లక్కీ నా ఒకసారి మాత్రం నేను వెనకాయించాను వారి ప్రసంగం విజయవాడ సివిఆర్ కాలేజీలో. సో వారి అమ్మాయి రాజేశ్వరి గారు ఆవిడ కూడా తక్కువ లేదు, ఎంఏ పిహెచ్డీ చేసి ప్రొఫెసర్గా తెలుగు యూనివర్సిటీలో బెంగళూరు రిటైర్ అయ్యి. మా అదృష్టం ఏంటంటే వీళ్ళిద్దరు పిల్లలు ఇక్కడ ఈ ఆష్బర్న్ ఏరియాలో స్థిరపడటం, వారి కోసం వాళ్ళు రావటం, వాళ్ళ కోసం వాళ్ళ గురించి మేము కలవటం, మీరు ఎంతమంది కొత్త వాళ్ళు పరిచయం అవ్వడం వీళ్ళిద్దరే కారణం. నెక్స్ట్ ఇంకా మన యువ అవధాని తెలుగు అవధాని గారు శ్రీ రామ్ భట్ల పార్వతీశ్వర శర్మ. వారు పదవ ఏట నుండే అవధానాలు కదా పది నుండే పద్యాలు రాయటము మొదలుపెట్టారు. విశాఖపట్నంలో ఉంటారు వాళ్ళు. ఎంఏ తెలుగు, ఎంఏ సంస్కృతం, తెలుగులో పీహెచ్డీ చేశారు. 2005 అవధానం తెలుగు అవధాన రంగంలో ప్రవేశించి ఇప్పటి వరకు 55 అవధానాలు చేశారు. ఇక్కడ అమెరికాలో 5, మొత్తం దాదాపు 60 అవధానాలు చేశారు. కవి, నటులు, నాటక ప్రయోక్త వీరు బిరుదులు అవధాన సుధాకర, అవధాన భారతి, అవధాన భీమా, శతావధాని, డాక్టర్ రామ్ భట్ల పార్వతీశ్వర శర్మ గారు. ఇంకోటి మన సార్ నరాల రామరెడ్డి గారికి శిష్యులు కూడా చిన్నప్పుడు చేయించారా డైరెక్ట్ ఏకలామ్య శిష్యులు అనుకోండి. అయితే వారిని వేదిక మీకు వచ్చిన ఆహ్వానిస్తారు. సో మనం ముందుకెళ్దాం. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఈ ప్రోగ్రాంలో సో అంటే ఇవాళ మనకి ఎక్కువ వ్యవధి లేదు. అంటే 9:30 క్లోజ్ చేయాలి. సో వీఆర్ ఓకే, ఐ థింక్ టైమ్ ఈజ్ నౌ 7:30. సో బిఫోర్ వి స్టార్ట్ ది బుక్ రిలీజ్ ఇవాళ నేను కొంచెం నా గురించి నేను చెప్పుకోవాలి. ఏంటంటే విషయం ఏంటంటే ఏమిట్రా వీడి అవతారం మెహర్ బాబు అనుకోకండి మీరు. ఇది వాడు ఎందుకు వేశానంటే మా గురుగారు ఇంకా అన్నారు అద్దాలు పెట్టుకున్న అర్జునుడు అద్దాలు పెట్టిన అర్జునుడు తీసేయాలి. కానీ సరే ఈ పద్యాలు చదివి పెట్టుకోవాలి సార్. సో ఈ కాస్ట్యూమ్ నాకు మా ఫ్రెండ్ అఖిల సుందర రామకృష్ణ గారు, ఆయన చాలా పెద్ద పెద్దవారు, వారు నవ్వు మోర్ దాన్ 70. వారు ఆయనకి ఈ నాటక ప్రక్రియ అంటే ఒక ప్రాణం. అసలు మాట్లాడితే ఆయన పద్యం వదులుతారని, ఆయన పక్కన కూర్చుంటే అన్నీ పద్యాలు. వారికి నాకు ఇలాగే పద్యం మహానుభావుడు ఆయన. సరే ఆయన ఇప్పుడు జమునతో శ్రీకృష్ణ తలవారు కొన్ని 100 వేశారు ఇండియాలో, హైదరాబాదు మన ప్రాంతాల్లో. సో వారికి అలా చాలా నాటకాలు వేశారు, నాటక ప్రక్రియ పద్యాలు. వారు నాకు మన పాపం వచ్చి లాస్ట్ 6 ఇది పట్టుకొచ్చారు. ఆయన ఏదో అర్జునుడు వేసుకోవడం ఇలా సరదాగా సరే ఏంటంటే పాప క్యాలిఫోర్నియా వచ్చి వేశారు మోహన్. పెడుతూ సార్ మీ నది నేను పట్టుకెళ్ళను మీ ఇంట్లో చేసేయండి, ఈసారి మీరు ఎప్పుడైనా అవకాశం ఉంటే మీరు సరదాగా వేసారండి పద్యాలు
ఓలండి సార్ అంటే నాకు కూడా నేను కొంచెం గంటసార్ల పద్యాలు పాడతాను, కాస్త పాటలు కూడా పాడతాను, అదొక అదో సరదా. సరే ఒక అన్న అని చెప్పి సడన్గా ఇవాళ ఈ కార్యక్రమం జరుగుతుంది కదా సార్, నేను కూడా మిమ్మల్ని ఏమంటే సినిమాలు అప్పుడు వేస్తుంటుంది ఎన్టి రామారావు గారు, ఆయన కూడా మామూలు సాయంకాలం కూడా వేసేస్తుంటాడు ఆయన, అసలు కృష్ణుడు అర్జునుడు అంటే యాస్టుపు తీరే వీరాసే ఏదో ఇన్స్పిరేషన్ పిల్లలకి అది చూపిద్దాం ఈ ఐడియా, అలాగే మరి నేను పద్యాలు పాడి వినిపిద్దామని వచ్చానమాట. సో తర్వాత నేను సో ఇప్పుడు కళ్ళజోడు పెడతాను సార్ అడ్మిషన్, వయసు దాటిపోయాక ఇవన్నీ ఈ కోర్స్ హాస్టల్లో మనకి వచ్చాక కళ్ళజోడు లేకుండా మన బట్టలు పడింది. ఐ ట్రై మై బెస్ట్. ఫస్ట్ పద్యం ఏంటంటే మనందరికీ నా ఉద్దేశంలో ఎంతమంది దేవుళ్ళన్నా కూడా మనకి అమ్మ నాన్న వారే దేవుడు అనే భావనతో మా ఈ మన సముద్రాలు గారు రాసిన పద్యం ఒకటి చదువుతాను పాడతాను సమయానికి. ఇది మీ అందరికీ తెలిసిందే, ఫేమస్ బట్ చదువుతాను పాడతాను. ఓకే, రెండవ పద్యం. ఇవాళ ఈ డ్రెస్ వేసినందుకు మాత్రం వేసుకున్నందువల్ల ఈ పద్యం వేసుకున్న కారణం ఈ రెండు పద్యాలు. అంటే నర్తన్శాలలో అది అర్జునుడు పాత్ర కాబట్టి గాంధీ వంటి అర్జునుడు ఉంటాయి సార్ నర్తన్శాల అంటే ఆయన బృహంలో యుద్ధం పెరిగా కదా యుద్ధానికి వెళ్తాడు ఆయన, విరాట్ కుర్రలో ఉండదు. ఓకే, ఎనీ కాంచనమయ వేదిక కనకేతనోజ్వల విభ్రమవాడు కలసజుండు సింహలాంగూల భూషిత నభోభాగ కేతు ప్రేంగణము వాడు ద్రోణసుతుడు కనక గోవృష సాంద్ర కాంతి పరిస్ఫుట ధ్వజ సముల్లాసంబువాడు కృపుడు లలిత కంబు ప్రభాకలిత పతాకా విహారంబువాడు రాధాత్మజుండు మణిమయోరగరుచిజాల మహితమైన పడగవాడు కురిక్షితిపతి మహోగ్రశిఖర ఘనతాళ తరువగు సిడమువాడు సురనదీసూనుడు ఏర్పడదూచికును. అంటే ఎందుకే నాకు కొట్టమంటే నాకు కొట్టడం అలవాటు అయితే పక్కవాళ్ళు పెద్దవాడికి అందరూ కొడతారని అలవాటు చేద్దాం. రెండోది ఏనుంగునెక్కి పెక్కేనుంగులిరుగడ రాపురవీధుల గ్రాలగలదే మణిమయంబైన భూషణ జాలముల నొప్పి యొడ్డోలగంబున నుండగలదే కర్పూర చందన కస్తూరి కాదులన్ ఇంపు సొంపార భోగింపగలదే అతి మనోహరులగు చతురాంగనుల తోడి సంగతి వేకలు సలుపగలదే కయ్యమున నోడిపోయిన కౌరవేంద్ర వినము నా బుద్ధి మరలి ఈ తనువు విడచి సుగతి వడయము తొల్గింటి చూడగలదే జూదమిచ్చట నాటంగ రాదు సుమ్ము. థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ పద్యం ఒకటి నేను చదువుతావు తెచ్చాం కాబట్టి నవరత్నోజ్వల కాంతివంతమిది
ఈ వేదిక పైన ఆశీనులైన ముఖ్య అతిథులందరికీ కూడా ఈ పద్యం వర్తిస్తుంది. అందుకని పాడుతుంది. నవరత్నోజ్వల కాంతివంతమిది ధన్యం పైన సూర్యాన్వయోద్భవ రాజన్యులు మునుదాచి గరిమన్ పాలించిరి భూమి. సాహిత్య భూమి. సంస్తవనీయంబు ఈ కిరీటములు శిరోధార్యంబు మీకీయడన్ సాహిత్య భువి పాలింపు వర్జీనియారంజకముగా మోదంబుతో రాఘవ థ్యాంక్ యూ సో మచ్. నా ఒక్క రెండు నిమిషాలు ఇవాళ ఎందుకు కలిసామంటే మన సీనియర్ మోస్ట్ అవధాని గారు నారారామారెడ్డి గారు వారి గురించి అంటే ఐ హ్యాడ్ టు ఫీల్ గిల్టీ దట్ వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ నాలెడ్జ్ ఈవెన్ టు డిస్క్రైబ్ హిమ్. మేము చెప్పడం ఎలా ఉంటుందంటే ఫుల్ మూన్ని చంద్రుడిని పూర్తిగా పూర్ణమున్నాడు చంద్రుడిని బ్యాటరీ లైటే చూపించినట్టు మేము మాట్లాడుతుంది. సో అందుకని ఏం చేసామంటే ఇటుండి వారిని నాకంటే వయసులో కుర్రాడు శర్మ శర్మనే అంటాను నాకు ఇది ఓన్లీ 30 ఇయర్స్ సారు గీరు మాస్టర్ ఏం లేదు. సో శర్మ గారిని నేనే పిలిచాను. ఎందుకు పిలిచానంటే వారు వారి చేసిన కృషిని కరెక్ట్గా మీకు అందజేస్తాను పళ్ళనే పెట్టి అలా అందజేస్తాను. తర్వాత ఇవాళ సార్ సీనియర్ మోస్ట్ అవధాని గారు అలాగే చాలామంది ఉన్నారు. సో జూనియర్ మోస్ట్ నేను అనుకుంటా ఎందుకంటే వీళ్ళ అబ్బాయిలు అవధానం చేస్తున్నా తెలియదు బట్ ఈజ్ అ సీనియర్ జూనియర్ మోస్ట్ అని హ్యాపీ బట్. సో బేసికలీ పిల్లలకి నేను ఇవాళ మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లలు అందుకే రమ్మంట ప్రోగ్రామ్స్ అన్నింటికి. ఎందుకంటే అసలు అవధానం అంటే ఏమిటి, అవధానం అంటే అసలు నాకు బాధేస్తుంది అసలు ఈ అవధాన ప్రక్రియ గురించి. మేము చిన్నప్పుడు ప్రైమరీ స్కూల్లో చెప్పుంటే మేము ఇంకా బాగా దాన్ని అరకు తీసేసి ఇంకో ఇప్పుడు నేను 2 MDs చేశాను, ఒకటి ఇండియాలో ఒకటి ఇక్కడ, ఇంకో 4 చేసేవాళ్ళం అనిపిస్తాను. సో ఈ అవధానం అంటే వాట్ ఈస్ దట్ అవధానం? ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్. కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్ మనం చేయలేంది అంటే నేను ఇంకో రకంగా చేయను, మాది అవధానం అంటారు వేరే అంటారు వారు అవధానాలు. ఆ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్ దానికి ఏంటంటే అంటే మెడికల్గా చెప్పాలంటే మీకు రఫ్గా బ్రెయిన్లో ఒక 4 పార్ట్స్ ఉంటాయి, ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్స్. సో ఈ ఫ్రంట్ బ్రెయిన్ 4 బ్రెయిన్ అంటారు, సైడ్ పెరటల్ లోబ్స్ అంటారు. ఈ రెండు ఈ రెండు ఈ మూడు కలిపి దే ఆర్ ద మెయిన్ సెంటర్స్ ఫర్ ది కాన్సన్ట్రేషన్ రఫ్ సింపుల్గా చెప్పాలంటే. తర్వాత ఇదొక ఏకాగ్రత కాన్సన్ట్రేషన్ ఇంగ్లీష్ సాధన ఒక ధ్యాన ధారణ యోగం. అంటే ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఇష్యూ మనకేంటంటే ఎంతసేపు ఏదో ఒకదాని మీదే ఉంటుంది కాన్సన్ట్రేషన్, ఫుడ్ అంటే ఫుడ్ ఇంకోళ్ళ సినిమా ఏదో అట్లా ఉంటుంది మనకి అక్కలేని వాటి మీద కాన్సన్ట్రేషన్ మనకు ఉంటుంది. ఏదైతే జీవ ఒక ప్రజలకి ఒక పిల్లలకి లేకపోతే భవిష్యత్ వాళ్ళ భవిష్యత్తును ఆలోచించి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు వీళ్ళు. సో ఈ కాన్సన్ట్రేషన్ అనేది మెయిన్గా ఈ బ్రెయిన్, తర్వాత అమిగ్డాలాయిడ్ బాడీ, లింబిక్ సిస్టమ్, కొంచెం అవి కూడా దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది గేమ్ ఈ కాన్సన్ట్రేషన్కి. సో 8 రకాల మీద కనుక కాన్సన్ట్రేషన్ చేయగలిగితే వారు అష్టావధానం లేవుతారు. 100 వస్తువుల మీద కనుక 100 పాయింట్స్ మీద కనుక కాన్సన్ట్రేట్ చేయగలిగితే వాళ్ళు శతావధానం అవుతారు. 1000 వెయ్యిట్ల మీద కనుక కాన్సన్ట్రేట్ అంటే పక్క వాళ్ళు గెలుతుంటారు తెలుసుగా మీకు డిస్ట్రాక్ట్ చేసేవాళ్ళు చేస్తున్నా కూడా వీళ్ళు ఈ పాయింట్ల మీద కాన్సన్ట్రేషన్ లేక పక్కకు వెళ్లకుండా దొడ్డిగా పట్టకుండా దాని మీద ఫోకస్ చేసేవాళ్ళు వీళ్ళు. సో 1000 పాయింట్స్ మీద కనుక కాన్సన్ట్రేట్ చేయగలిగితే వాళ్ళు సహస్రావధానం, అలాగే 2000 పాయింట్ల మీద అయితే ద్విసహస్రావధానం రఫ్గా. సో సారు ఇటువంటి అవధానాలకి ఎన్ని 100 వేలు చేసి వారు ఇవాళ మన ముందు కూర్చున్నారంటే మనం ఎంత అదృష్టం చేసుకో. జస్ట్ ఇమాజిన్ గో హోమ్ అండ్ ఇమాజిన్ హౌ పీపుల్
సారు రామారెడ్డి గారు వారు చాలా అదృష్టం, మన అదృష్టం వాటికి ఊరు రావటం అట్లా. తర్వాత అలాగే అసలు నేను ఈ కాన్సన్ట్రేషన్ వచ్చి ఎలా కుదురుతుంది, హౌ యూ కెన్ జస్ట్ ఇమాజిన్ గో హోమ్ అండ్ ఇమాజిన్ యువర్ సెల్ఫ్ ఒక 1000 పాయింట్ల మీద 2000 పాయింట్ల మీద వీళ్ళు అసలు ఎలా కాన్సన్ట్రేట్ చేస్తారు, మనం ఒక్కదాని మీద సరిగ్గా చేయలేకపోతాం ఏంటి క్యాబాతే అని ఒకసారి ఆలోచిస్తే ఈ కాన్సన్ట్రేషన్కి అంటే ఆయన మనం చేసే పని మీద యూ హ్యావ్ టు లవ్ ఇష్టం వారు అంటే అవధానం మీద ఇష్టం ఇష్టపడాలి, దాని మీద చేద్దామని ఒక అంగీకారం రావాలి, అలాగే ఒక కాంక్ష ఏమైనా సరే అవధానంలో కూర్చొని మనం విజయకాంక్ష వాళ్ళకి మనకు యూ హ్యావ్ టు డూ ఇట్ వెరీ వెల్ అని ఒక విజయకాంక్ష ఉండాలి, ఒక నిర్భయంగా ఉండాలి. తర్వాత ఏ జంపు ఉండకూడదు, అభ్యాసం చేస్తూ ఉండాలి. సో ఈ అవధాన ఇవన్నీ కూడా ఇవన్నీ పాయింట్స్ కూడా అవధాన ధారణకి మూల కారణాలు, కరెక్ట్గా సార్ చెప్పేది. అలాగే మెడికల్గా చెప్పాలంటే కాన్సన్ట్రేషన్ కుదరాలంటే మీకు అందరు తెలుసు, మనం అంటే మన ఎగ్జామ్స్ ముందు ఒక 4 పరిశ్రమలుగా మనం యాత్ర కూర్చొని చేస్తాం, వాళ్ళు రోజు చేస్తారు అది తేడా. అలాగే డైట్ ఒకటి మెడికల్గా చెప్పాలంటే డైట్ కూడా ఇఫ్ యూ వాంట్ టు రియల్ కాన్సన్ట్రేట్ అంటే పద్యాలు ఎక్కడ మీకు మీ సబ్జెక్ట్స్లో పిల్లలకి ముఖ్యంగా డైట్ కూడా మీరు మిరకాయ బజ్జీలు తినేసి కాన్సన్ట్రేట్ చేయమని చేయలేదు, యూ కెనాట్ డూ ఇట్ బికాస్ యూ గెట్ గ్యాస్ట్రైటిస్. ఏదో బయటకు వెళ్ళి లాగిన్ చేసి ఏదో ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయడం కుదరదు, బికాజ్ సీ మెడికల్గా దిస్ వన్ హ్యాస్ లాట్ ఆఫ్ కంట్రోల్ ఆన్ దిస్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ మీకు నాజియా వచ్చింది అనుకోండి, జస్ట్ లిటిల్ బిట్ నాజియా అంటే నాట్ బికాస్ ప్రెగ్నెన్సీ బట్ నాజియా కుడ్ బి బికాస్ సో మెనీ థింగ్స్. ఈ నాజియా వచ్చినప్పుడు కెన్ యూ కాన్సన్ట్రేట్ అండ్ జస్ట్ 1 సెకండ్ యూ కెనాట్ డూ ఇట్ రైట్. సో కాన్సన్ట్రేషన్ చేసే వాళ్ళకి సాత్విక ఆహారం కూడా తీసుకుంటారు, దే హ్యావ్ టు బీ అండ్ దే హ్యావ్ టు గెట్అప్ ఎర్లీ ఎర్లీ మార్నింగ్లో దే హ్యావ్ ది న్యూరాన్స్ వర్క్ బెటర్. అందుకని చాలామంది అవధానులు పండితులు కూడా వాళ్ళు తెలియని వాళ్ళు వాళ్ళు 3 ఇంట్లేస్తారు, మనం 9 ఇంట్లేస్తారు అయిపోయింది అక్కడ గోళ. సో 3 ఇంట్లేస్తారు దే హ్యావ్ దే కెన్ అబ్జర్వ్ లైక్ ఎ స్మాల్ బేబీ మొత్తం స్ట్రాబెరీ లాగేస్తారు మొత్తం జ్యూస్ అంతా. So they prepare the mind and body and the stomach. So that's a little bit about few points about avadhan medical japan. So ipudni na sod na sut aipoyina japan ni pan medical ga chaminchandi. So next we'll go back. Lenin ma mitrulu papam varu kunjokka visham ma నరేన్ గారు లెనిన్ గారు మాచిరాజ్ గారు ఇంకో ఒకళ్ళిద్దరు ఉన్నారు దీంట్లో సీనియర్ మోస్ట్లు, వారు మొన్నటి దాకా ఉండి డెల్లాస్ వెళ్ళిపోయారు. వారు పాపం సార్ పుస్తకం రాసిన పుస్తకం మీద చదివేసి ఆయన మొత్తం అంతా దాన్ని కొంచెం సమ్మరైజ్ చేసి మన ఒక్క విషయం ముచ్చరిస్తారు. పాపం వారు వెయిట్ చేస్తున్నారు, ఒక 5 మినిట్స్ ఆఫ్ వారు మాట్లాడినాక మన బుక్ రీడర్కి వెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఇప్పుడు లెనిన్ గారు మాట్లాడతారు, ఇప్పుడు రవి గారు ఇంట్రడ్యూస్ చేశారు ఆల్రెడీ, మాట్లాడండి మిత్రులు. ఆనందపడ్డాను, వారు చాలా యువ అవధానంలో ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి వారు,
జరిగింది. అదే విధంగా రాజేశ్వరి గారి గురించి నేను విన్నప్పుడు నేను చాలా పొంగిపోయాను. సాక్షాత్తు దివాకర్ల వెంకటావధాని గారి పుత్రిక. నేను దివాకర్ల వెంకటావధాని గారి ప్రాగ్నన్నయం రాసినటువంటి యొక్క సిద్ధాంత గ్రంథాన్ని చదివాను. అంటే చాలా లోతైనటువంటిది, ఆయన కూడా దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేశాను. తర్వాత దివాకర్ల వెంకటావధాని గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో మహాభారతాన్ని అనువదించినటువంటి యొక్క ఆ యొక్క బృందంలో ఒకరుగా ముందు వరుసలో ఉండేవారు. వారు రాసినటువంటి మహాభారతానికి వారు రాసినటువంటి విశేషం ఆ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ప్రచురించినట్టు దాన్ని చూసి నేను ఎంతో పొంగిపోయాను అనమాట వారు. కాబట్టి వేదికను అలంకరించినటువంటి ముగ్గురు కూడా వారు, వారి యొక్క సాహిత్య కృషి, అదేవిధంగా వారి కుటుంబంలో ఉన్నటువంటి యొక్క దివాకర్ల వెంకటావధాని గారు, రాజేశ్వరి యొక్క తండ్రి అయినటువంటి దివాకర్ల వెంకటావధాని గారు, చాలా సంతోషం ఈ రోజున మాకు అవకాశం కలగటం అనేటువంటిది. మన ప్రత్యేకించి నరాలరేమ రామారెడ్డి గారి గురించి సినారి గారు రాసి చాలా అద్భుతమైనటువంటి భావుకతను వారు ప్రదర్శించారని చెప్పేసి రాశారన్నమాట గాధాద్రి శతలో. అదే రకమైనటువంటి భావుకతని నేను ఈ అవధాన సౌరభాన్ని చూస్తున్నప్పుడు మన కృష్ణశాస్త్రి గారి యొక్క పదాలు గుర్తొచ్చాయన్నమాట. సౌరభం గురించి పుష్ప ప్రజం పని పద్యాలన్నీ కూడా ఎంత ఎన్ని చక్కటి పుష్పాలు, ప్రతి ఒక్క పద్యంలో నుండి ఎంతటి చక్కటి సువాసన వెదజల్లుతుంది. ఎంతో నిజంగా నేను పూర్తిగా చదవలేకపోయాను, ఆయన కూడా చదివినటువంటి వాటి అన్నింటినీ ఇవన్నీ గబగబా చదివేటువంటి కాలం అన్నమాట. ప్రతి ఒక్క పద్యం దగ్గర ఆగి దాన్ని ఆస్వాదించి ఏ రకమైనటువంటి యొక్క ఎత్తుగడని అవధాని సంధించాడు, ఎట్లా దాన్ని పూజించాడు అని మనం ఆ యొక్క లీనమైపోతాం అన్నమాట. అంత చక్కటి అవధాన పుష్పాలు, పద్య పుష్పాలు ఈ యొక్క ఈ రచనలో ఉన్నాయన్నమాట, ఈ ప్రచురణలో ఉన్నాయి. వీటిలో కొన్ని నేను నాకు ఇచ్చినటువంటి సమయం నేను జాగ్రత్త వాడుకుంటాను. ఈ వీటిలో నాకు నచ్చినటువంటి బాగా నచ్చినటువంటి కొన్ని పద్యాలు వారు ఎప్పుడు 1965 నుండి అంటే మనం చాలా ఇక్కడ వేదికలో ఉన్నటువంటి చాలా మంది పుట్టక ముందు రాసినటువంటి ఈ పద్యాలు చూస్తుంటే గతంలోనే అంటే చాలా బాల్యంలోనే వారు ఎంత చక్కటి ప్రతిభని కనపరిచారనేటువంటి మనకు తెలుస్తోంది. మాతన భర్త కాకుని ఉమాసతి కాంచను కార్తికేయు నిన్ను, అంటే ఈ సమస్యను పూరించినటువంటి దానిలో మన అవధాన విద్యారంభ వికాసాల్లో రాణబాణి కవితా ప్రసాద్ గారు చెప్తారన్నమాట. రెండు అంశాలు అవధానికి ఉండాలి, ఒకటి ప్రతిభ, రెండోది పాండిత్యం. ఈ రెండింటిని కూడా ఆ రెండు ఉండటమే కాకుండా అవధాని స్వవశుడై ఉండాలి, అదేవిధంగా పరవశుడైపోతూ ఉండాలి. ఆ రెండు ఏకకాలంలో జరుగుతుండాలి. కాబట్టి ఈ లక్షణాలన్నీ అవధానంలో ఉండాలి. మాతను భర్తగా చూడటానికి ఆ ఉమాసతిగా మాతను భర్తగా ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని మన రామారెడ్డి గారు చక్కగా వర్ణించారు. దీన్ని మాతను భర్తగా కొనడం అనేటువంటి దాన్ని మార్చి దక్షుజామాతను, అంటే దక్షుజామాత అనేటువంటిది అల్లుడు అనమాట. దక్షుడి యొక్క అల్లుడైనటువంటి శివుడు, దక్షుడి యొక్క అల్లుడైనటువంటి శివుడిని భర్తగా కొన్నటువంటి ఉమాసత్తని చెప్పేసి అద్భుతంగా దాన్ని పూరించడం జరిగింది అనమాట. అది ఎప్పుడు ఈనాటిది కాదండి, 65 సంవత్సరంలో వారు రాసినటువంటిది. భామకన్నా చిన్న దోమ మిన్న, భామకన్నా దోమ, ఇప్పుడు భామ అనేటువంటిది భామకన్నా దోమ ఎలా మిన్న అవుతుంది? కాబట్టి దీన్ని రాత్రిపూట రక్తం పీల్చేటువంటి దోమ కానీ ఎలాగా దాన్ని పోల్చడానికి రామారెడ్డి గారు గయ్యాళి భామకన్నా చిన్న దోమ మిన్న అని చెప్పేసి దానిలో సమర్థించుకున్నారు అనమాట. అంటే మూడవ పాదంతో అన్వయించుకుంటూ గయ్యాళి భామకన్నా చిన్న దోమ మిన్న అని చెప్పేసి వారు పోల్చడం జరిగింది. తర్వాత చిటికిన వేలి ఉంగరము సీతకు కంకణం, ఉంగరం కంకణం ఎలాగవుతుంది? దాని
అతిశక్యంగా మరి చిక్కిపోయినటువంటి సీతకు ఆ ఉంగరమే ఒక కంకణంగా అయిపోయింది, అంత అంతగా చిక్కిపోయింది అని చెప్పేసి దాన్ని చాలా చక్కగా దాన్ని వర్ణించారు. దత్తపదిలో దేశ పదాలు ఉపయోగించవచ్చు, వాళ్ళు వాళ్ళు ఇవ్వచ్చు, ఆంగ్ల పదాలు కొన్ని ఇవ్వచ్చు, పరభాష పదాలు ఇవ్వచ్చు. తాజా ఖాజా సోజా మేజ అనేటువంటి యొక్క తెలుగు కానటువంటి పదాలు వాళ్ళు ఇవ్వటం జరిగింది అనమాట. వాటన్నిటి చాలా చక్కగా శారదా వృత్తంలో రామాయణ అర్థం వచ్చేటువంటి విధంగా వారు కూర్చడం జరిగింది. ఇలాగా ఎన్నో రకాలైనటువంటి రకరకాల పురాణాలు తర్వాత ప్రత్యేకించి మనం మనం గమనిస్తే ఈ వర్ణాలు చేసేటువంటి దానిలో ఎంతో భావకత్వ కూడుకున్నటువంటి నేను అంతకుముందు నేను సందర్భంలో చెప్పాను. మిగతా అవధానాల కంటే భిన్నంగా తన యొక్క అవధాన పూరణలో రామారెడ్డి గారు సమకాలీన రాజకీయ పరిస్థితులు తర్వాత అదేవిధంగా భావుకత వాటిని చాలా చక్కగా చూపిస్తాడు అనమాట. అది వారిలో ఉన్నటువంటి ప్రత్యేకత. ఆసువుగా చెప్పమని అడిగినటువంటి ఒక పద్యంలో భావి ప్రియురాలు ఆసువుగా చెప్పమంటే చాలా చక్కగా చిక్కని బుగ్గపై సొగసు చిన్నలు చిందగా కన్నుదోరిలో నిక్కిన నీలి నిక్కుల కనీని కనీని కలను సుధ పొంగి పారగా చక్కని ముద్దు ముంగురుల సాహసలోచన నాదు గుండెలో మక్కువ నింపుగాక సుకుమార మనోహర రాగమూర్తి అయి అని చెప్పేసి చాలా అద్భుతంగా వర్ణంలోనూ ఆసువుల్లోనూ చాలా చక్కటి భావకథని రామారెడ్డి గారు అద్భుతంగా ప్రదర్శించారు. తర్వాత నేను కొన్ని పద్యాల చివరిలో నేను చూసినట్లయితే మన జాషువా గారి గురించి రామారెడ్డి గారు ఎంత చక్కగా ఒక పద్యాన్ని చెప్పారు, దాని గురించి నేను చెప్పదలుచుకున్నాను ఇక్కడ. వర్ణ వ్యవస్థలో జాషువా ఆవేదన గురించి వర్ణించమంటే కులభేదముల క్రూర సర్పముల ఆక్రోశంబు హింసారతిన్ కలతంకూర్పగా జాతి వైరములు దుష్కాలంబు ప్రాప్తింపగన్ జ్వలన జ్వాలలు గుండెలో రగిలే మా సంస్కారములు కాల్పగన్ విలస కోమల కాంతి సౌరభము మా హృద్వీధులన్ విచన్ అని చాలా చక్కగా చాలా చక్కగా అద్భుతమైనటువంటి జాషువా గురించి చెప్పగలిగాను. చివరికి మామిడి పండు గురించి మెక్సికో ఇప్పుడు మామిడి పండు మనకి మెక్సికో నుండి వస్తాయి, చక్కగా మెక్సికో మామిడి పండు గురించి వర్ణించమంటే ఎంత చక్కగా చెప్పారు. పసుపు వన్యలంతట పరిఢవిల్ల పసుపు వన్యలంతట పరిఢవిల్ల ఎరుపు నిగ్గులు ఇంకొక ప్రక్క మెరుపులీన వలపు సిగ్గుల నూతన వధువు ఓలే మనసు దోచిన మెక్సికో మావి పండు అని చెప్పేసి చాలా అద్భుతంగా చెప్పారు అన్నమాట. ఆసువుగా సాయంకాలం సమయాన్ని చుట్టూ సూర్యుడు యొక్క వాటిని గురించి ఆసువుగా చెప్పమన్నప్పుడు అర్కుడను నొక్క ప్రేమికుడు ప్రేమికుడు అరుగుతుండ తరువధీయమణి శాఖికా కరము సాచి పండుటాకుల శోక భాష్పములు రాల పిలుచు సున్నది ప్రియుడేమో పలుకలేదు అని చెప్పేసి చాలా చక్కగా ఆసువుగా చెప్పారన్నమాట. అదేవిధంగా మన మరి భావకవిత్వాన్ని ఎంతగా ప్రేమించేటువంటి రామారెడ్డి గారికి దేవులపల్లి కృష్ణశాస్త్రి స్మృత్యంజలిగా ఒక ఆసువుగా చెప్పమనేటువంటిది నాకు ఎంతగానో నచ్చిందండి. ఆరిపోయనొక్క అపురూప దీపము ఆగిపోయనొక్క అమృతధార వాడిపోయే పూలు వన్య తగ్గని రేలు భావకవి భవంతి బ్రద్దలయ్యే అని చెప్పేసి చాలా అద్భుతంగా ఆసువుగా చెప్పడం జరిగింది అనమాట. విద్యుత్ ధరల పెంపు అనేటువంటి దాని గురించి సమకాలీన సమస్యల గురించి ఎంతో బాగా దీనిలో చెప్పడం జరిగింది అనమాట. దీనిలో ఒక మద్యాన్ని గురించి మద్యపానం గురించి ఒకటి చెప్తానండి, చాలా అద్భుతంగా రాయబడ్డది. ఈలోపు అంటే చివరిలో వస్తున్నాను, మన ఇంకా సమయం ఉందండి నరేంద్ర గారు, ఇంకొద్ది సమయం ఉందా, ఇంకొక 5 నిమిషాల సమయం ఉందా? పర్లేదు మిత్రం. ఓకే, చాలా సంతోషం. చూడండి ఇప్పుడు మన కొత్తపల్లిలో
వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చివరికి భూత పదాలు అశ్లీల పదాలు కూడా ఆ ఇచ్చి నీ అక్క నీ అమ్మ నీ అబ్బ నీ ఆలి అనేటువంటి అశ్లీల పదాలు ఇచ్చి దేవతా ప్రార్థన కందంలో చెప్పన్నప్పుడు చాలాగా నీ అక్క జమ్మకు రూపము అంటే ఆ గణపతి వర్ణన గణపతి యొక్క ప్రార్థనని చేయటం జరిగింది అనమాట. ఈ యొక్క భూత పదాలతో నీ అక్క జమ్మకు రూపము నీ అమ్మకు ముద్దు కొలుప నిగ్గులు చిమ్మెన్ నీ అబ్బతోడు మృక్కెద నీ ఆలిని నాకు నిమ్ము స్నిగ్ధ గణేశ అని చెప్పేసి చాలా కూడా అద్భుతంగా రామరెడ్డి గారు చెప్పారన్నమాట. తర్వాత నాకు బాగా నచ్చినటువంటిది మరి దళిత పదవారండి మరి నన్నయ్య తిక్కన ఎర్రన పోతన ఈ నాలుగు పదాలు ఉపయోగించి దత్తపదిలో మరి దళితవాదాన్ని అప్పుడు అప్పట్లో మరి దళితవాదం కవులే లేదు దళితవాదం అనేటువంటి ఆధునిక కవిత ప్రక్రియలో ఒకటి అనేటువంటిది ఆ నలుగురు పేర్లు తీసుకొని ఆ కవిత్రయము అదేవిధంగా పోతన ఆ పేర్లను తీసుకుని దళితవాదాన్ని ఎలా చెప్పాలి. రామారెడ్డి గారి పదాలు నాకు ఎంతగానో నచ్చుతాయండి. అకట ఔరా అనేటువంటి గంభీరమైనటువంటి చక్కటి పదాలు గాథా తిరిస్థితులు కూడా ఎన్నో చక్కగా ఉపయోగించబడ్డాయి అన్నమాట. అకట దోచేనాడు నన్నయ్యలెల్ల అంటే నన్ను అయ్యలెల్ల నన్ను అయ్యలెల్ల అక్కడ దోచేనాడు నన్నయ్యలెల్ల కపట మెరుగక వట్టి తిక్కన్న నైతి తిక్కవాడి నైతి అక్కడ దోచేనాడు నన్నయ్యలెల్ల కపట మెరుగక వట్టి తిక్కన్న నైతి ఆగ్రహించిన ఎర్రన్న నవ్వుదు ఇంకా దున్న పోతన దున్న దున్న పోత లాగా దున్న పోతన బ్రతుకుట దుర్భరము ఇక నేను బ్రతకలేను. చూడండి ఎంత చక్కగా నన్నయ్య తిక్కన ఎర్రన్న పోతన పదాలని పదపదలు చేయించడం జరిగింది. అక్కడ బోచిరినాడు నన్నయ్యల కపట మెరుగక వట్టి తిక్కన్న నైతి ఆగ్రహించిన ఎర్రన్న నవ్వుదు ఇంకా దున్న పోతన బ్రతుకుట దుర్భరము అని చెప్పేసి ఈ పదాలని చాలా చక్కగా దాన్ని ఉపయోగించారు. తర్వాత ఈ యొక్క ఈ సమస్య పూర్ణం నాకు ఎంతగానో నచ్చిందండి. మధ్యము త్రాగు మానవుడు మన్నగ పొందు సంఘమంతునం విరుద్ధార్థమైనటువంటి యొక్క సమస్య. మద్యం తాగేటువంటి వాడు మద్యం తాగే మానవుడు ఆ సంఘంలో మన్నలు ఎట్లా పొందుతాడు అది ఇవ్వబడిన సమస్య. మధ్యము త్రాగు మానవుడు మన్నగ పొందు సంఘమంతునం అని చెబితే చాలా చాకచక్యంగా మరి సాహితీ మద్యం త్రాగేటువంటి మానవుడు మన్నలు పొందుతాడు తప్పనిసరిగా. కాబట్టి ఈ వేదిక అలంకరించినటువంటి త్రిమూర్తులైనటువంటి మన భరతీశ్వర శర్మ గారు కానీ రామారెడ్డి గారు కానీ రాజేశ్వరి సాహితీ మద్యం తాగి మనకు అందరికి కూడా రసాన్ని పంచుతున్నారు మనల్ని. కాబట్టి చక్కగా చెప్పారు చూడండి, మద్యము స్వల్పకాలికపు మొత్తం రసంగు తలంచినంతటం పద్యము పారవశ్యము నా పాఠకులను మరపింపు కల్పనా హృద్యములైన పద్యముల కిక్కగా నిలిచిన కావ్య సాహితీ మధ్యము త్రాగు మానవుడు మన్నన పొందును సంఘమందునని అని చెప్పేసి ఆ విరుద్ధమైనటువంటి అర్థంలో ఒక సంఘటన రామారెడ్డి గారి దీన్ని చక్కగా బయటించారు. అద్భుతమైనటువంటి ఆ యొక్క కల్పన. కాబట్టి మన ఈ అవధాన విచారంభ వికాస అవధాన ఆరంభ వికాసాల్లో రాఘవమణి కవిత ప్రసాద్ గారు చెప్పినట్టు ప్రతిభా పాండిత్యం పాండిత్యం అనేటువంటిది మన సినారాయ గారు చెప్తారన్నమాట. ఆ కవిత్వం జన్మత పాండిత్యం అభ్యాస పాండిత్యం. కాబట్టి ఈ రెండు లక్షణాలు కూడా అవధానంలో ఉండాలన్నమాట. పాండిత్యం ఉండాలి, అది జన్మత వచ్చేటువంటి కవిత్వ పటిమ కూడా ఉండాలన్నమాట. అటువంటి అద్భుతమైనటువంటి రచనలు దీనిలో మనకి ప్రతి పద్యం దగ్గర కూడా ఆగి ప్రతి చోట ఆగి మనం ఆ ఏ చకచక చదువుదాంలే అని చెప్పేసి ఈ 125 పేజీల పద్యాల్ని మీరు కనుక చకచక పోవాలంటే పోదు. ఒక 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 పద్యం దగ్గర ఆగి ఓహో ఇటువంటి ఈ ఎత్తుగడని ప్రదర్శించారు. మన విచారంభ వికాసాల్లో మన రాఘవమణి కవిత ప్రసాద్ గారు ఈ సమస్యల గురించి చెప్పినప్పుడు ఎన్నో రకాలైన ప్రక్రియల గురించి చెప్తారన్నమాట. చందో రహస్యాన్ని కనుక్కొని పూరించే సమస్యలు కొన్ని, తర్వాత అపహాస్యం చేసి పూరించే సమస్యలు కొన్ని, తర్వాత ఇచ్చిన అర్థాన్ని సమర్థిస్తూ పూరించే సమస్యలు కొన్ని. ఈ రకంగా ఎన్నో రకాలైన 11
ఇతిహాసాల్లో కూడా మన వారు రాఘవంతు కవితా ప్రసాద్ గారు చాలా చక్కటి ఒక పద్యాన్ని రామారెడ్డి గారు రాసినటువంటి దాన్ని చాలా చక్కటి ఒక పద్యాన్ని చెప్తారన్నమాట. ఇప్పుడు తెలుగు వ్యాకరణంలో అదృచు విదృచు అనేటువంటి పదాలు నగనాలు అన్నమాట, వాటిలో అన్ని లఘువులే. అవి ఒక ఒక కవి ఒక ఒక సమస్యని ఇచ్చినటువంటి వ్యక్తి, ద్రుపదరాజు పుత్రికకు నలుగురే భర్తలు నమ్మకంబుగన్ అని చెప్పేసి చంపకమాలకు చెప్పమన్నాడు అనమాట. చంపకమాలలో నజమాజి చేసిన అదే నగనాలు ఎలా రావాలి, మొట్టమొదటి యొక్క అక్షరం మీకు లఘువే ఉంటుంది అనమాట. కాబట్టి మీకు చాలా తక్కువ పదాలు ఉంటాయన్నమాట. అవి అదృచు విదృచు అనేటువంటి పదాలు తప్ప మీకు వేరే పదాలు సంధించేటువంటి అవకాశం మీకు చాలా తక్కువ. కాబట్టి వీటిని రామారెడ్డి గారు చెప్పారన్నమాట, ఎద్రిచిన పాండపుత్రులు వధింపక వీడు మటన్సు కుంతి తానద్రుచు వంచింప కర్ణుడిటులాడెను మాతరో మాట ఇచ్చిటెన్ చిత్రుపలుగాక గాంటెము చిక్కిన పల్గును చంపి వైతు కాన ద్రుపదరాజ పుత్రికను ద్రుపదరాజ పుత్రికను నలుగురే భర్తలు ద్రుపరాజ పుత్రికకు నలుగురే పుత్రులు నమ్మకంబుగా అని చెప్పేసి చాలా చక్కగా చంపకమాలలో దాన్ని పూజించారన్నమాట. అది ప్రత్యేకించి ఆ గ్రంథంలో వారు ఉటంకించారు ఈ యొక్క అవధాన విద్యలో ఉన్నటువంటి యొక్క ప్రత్యేకమైన ఎత్తుగడల్లో ఒకటి అనేటువంటిదిగా వారు దానిలో చెప్పడం జరిగింది అనమాట. ఆ రకంగా ముక్కంటి నలువ చెలువకు ముద్దులు పెట్టగను, ముక్కంటి సరస్వతికి ఎలా ముద్దులు పెడతాడు, ముక్కంటి శివుడు దాన్ని చాలా చాకచక్యంగా ముక్కునంటి ముద్దులు పెట్టాను అని చెప్పేసి చాలా చక్కగా సరస్వతిని ముక్కునంటి ముద్దులు పెట్టాను ముక్కంటి కాదు అని చెప్పేసి దాన్ని చాలా చక్కగా దాన్ని పూరించడం జరిగింది అన్నమాట. ఈ విధంగా ముగిస్తాను, మా మిత్రులు సరిగ్గా పెద్దలు మాట్లాడాల్సి ఉంటుంది. మాట్లాడతారు నెక్స్ట్. సరే, కాబట్టి ఈ రకమైనటువంటి నేను ఎంతగానో చాలా ప్రతి ఒక్క పద్యాన్ని అదేవిధంగా ప్రతి ఒక్క పద్యాన్ని కూడా ఎంతో ఆస్వాదించారండి. ఇది ఒక పద్యాన్ని ప్రేమించేటువంటి ఒక ప్రేమికుడి యొక్క పులకరించి పలవరించినటువంటి యొక్క వ్యాఖ్యానం అంటే ఇది. కాబట్టి కాబట్టి అందరూ దీన్ని చదివి మా ప్రతి ఒక్క పద్యాన్ని కూడా ఆస్వాదించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. దీనిలో ఇంకా ఎన్నో మంచి మంచి పద్యాలు దీనిలో ఉన్నాయి. కాబట్టి ఇందులో నేను ఒక్క విషయాన్ని నేను ఒక చిన్న దత్తపదిని రాయబడి ఉన్నదంటే ఒక చోట ఆయన సమస్య అనమాట. దాన్ని నేను గమనించాను, తర్వాత రామారెడ్డి గారికి నేను తెలుస్తాను. చిన్న ఇది అసలు తప్పే ఉండొచ్చు, అది తప్ప మిగతా చాలా అద్భుతంగా దీన్ని ప్రచురించడం కూడా జరిగింది అనమాట. నీ చాలా చక్కగా వివరించడం జరిగింది. కాబట్టి ఈ అమూల్యమైన అవకాశం, రామారెడ్డి గారి సాహిత్యాన్ని నేను చదివేటువంటి అమూల్యమైన అవకాశం, వీరి యొక్క పద్యాలన్నింటినీ నేను అన్ని సభల్లో నాకు అవకాశం తగినటువంటి సభలన్నింటిలో చెబుతూ అందరినీ ఆదరిస్తానని చెప్పేసి నేను వారికి తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన నాకు చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ధన్యవాదాలు. ఇంటాక్సికేషన్ అంటే ఇదే, మీరు డాన్స్ లో ఉండి ఎక్కడో హై సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేయకుండా యూనో మీ ఉన్న విద్వత్ అంతా కూడా మాతో పంచుకుంటే చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ యాజ్ యూజువల్. తప్పనిసరిగా అవకాశం ఉన్నప్పుడు ఇటువంటి భారతీయ శర్మ గారిని తప్పనిసరి చదువుతానండి. కాబట్టి రచనలో చాలా ముఖ్యమైనటువంటిది కవి ఎంత ముఖ్యమో, కవిని ప్రేమించి దాన్ని ఆస్వాదించేటువంటి సహృదయత కలిగినటువంటి వారు కూడా చాలా చాలా ముఖ్యమైన విషయం అనమాట. కాబట్టి ఈ వేదికలో ఉన్నటువంటి మీరందరూ కూడా సహృదయంతో వచ్చారు కాబట్టి వారు రాయటం ఒకటైతే సహృదయంతో పులకరించి
ఆవిష్కరణ ఆవిష్కరించేద్దాం. సో నెక్స్ట్ ప్రోగ్రామ్కి వెళ్ళిపోదాం. ఈ సార్ రాసిన ఈ అవధాన సౌరభం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ముందు చేసిన టైంని బట్టి అప్పుడు నేను మళ్ళా రెండు పెద్ద రండి సార్. ఇప్పుడు మీరు ఎవరు మాట్లాడుతారు? శర్మ గారు మీరు అందుకుంటారా? అదే అదే దాన్ని మీరు అదే శర్మ గారు నుంచండి నా సార్ మీరే నుంచండి పరిచయం చెప్పాలి. గాడి ఇప్పుడు నెక్స్ట్ ఈ కార్యక్రమాన్ని శర్మ గారు పార్వతీశ శర్మ గారు రాంభట్ల విశాఖపట్నం వారి చేతుల మీదుగా నడిపిస్తుంటారు. వాషింగ్టన్ తెలుగు సాహిత్య వేదిక సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సార్ నారా రామారెడ్డి గారు నన్ను ప్రత్యేకంగా దాని మీద ఈ ప్రోగ్రామ్ మీరు కన్వర్ట్ చేస్తారు మీరు చేస్తున్నారు కాబట్టి సాహిత్య వేదిక ద్వారా ఈ బుక్ని మీరు చేస్తే బాగుంటుందండి. ఇప్పుడే అర్థం చేయండి అర్జునుడి వేషంలో అర్జునుడి వేషంలో మరి సో మా దృష్టాన్ని భావిస్తున్నాం కదా. సార్ కొన్ని ఫ్యూ ఎడిషన్స్ తగ్గించారు బరువు తగ్గడం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ గాధాత్ర త్రిశతి ఈ రెండు మాకు మణిమాణిక్యాలకు వచ్చింది ఇంకా వస్తే చాలా సంతోషం సార్. ఓకే రాజశ్రీ గారు మాట్లాడతారు. వాషింగ్టన్ తెలుగు సాహిత్య వేదిక సదస్సులకి హృదయపూర్వక అభినందనలు అండి. ఈ తెలుగు వేదిక సదస్యులందరూ విజ్ఞులు సాహిత్య ప్రియులు. ఇటువంటి వారి సమక్షంలో నేను ఈరోజు మాట్లాడటం సంతోషదాయకమైనటువంటి విషయం. వీరందరూ తమ తమ వృత్తులు వేరైనా ప్రవృత్తి సాహిత్యాన్ని ఎంతో చక్కగా అభిలషించి దానిని ఎంతో ఉన్నతంగా పోషిస్తున్నారు. ఇటువంటి సందర్భంలో మా గురువు గారు నారాయణ రెడ్డి గారు ఏమంటారంటే, వారు జ్ఞానపీఠ పురస్కార గ్రహీత మనకందరికీ తెలుసు. తెలుగుతనం తెలుగు మాట అనేవి రెండు మనందరినీ
ఈ వేదికకు మనను సమీకృతం చేశాయి. మనందరం ఇక్కడ ఈ వేదికలో కలుసుకున్నామంటే తెలుగు మాట తెలుగుతనం. మా గురువుగారు ఏం చెప్పారంటే, పల్లెలోనే కాదు ఢిల్లీలో సైతము పెద్ద గద్దెల నెక్కి పేరు తెచ్చినవాడు, పంచభక్ష్యాలు తమ కంచాన వడ్డింప గోంగూరకై గుటకలు వేసేవాడు. ఎందుకంటే తెలుగువారు ఎక్కడికి వెళ్ళినా తమ మూలమైనటువంటి ఒక సంస్కృతిని విడిచిపెట్టలేరు. ఇక పంచకట్టు కండువాలను గురించి కూడా వారు చెప్పారు. కానీ ఈనాటి వాతావరణ పరిస్థితులు, దేశకాల పరిస్థితులను బట్టి మన వేషధారణ మారినా కూడా మన మూలభూతమైనటువంటి తెలుగుతనాన్ని మనం విడిచి ఉండలేము. వారు ఏం చెప్పారంటే, అంత కడివేడు పాలపైన రవంత మీగడ మిగిలినట్లుగా అదే సంప్రదాయము అని అంటారు. ఒక కడివేడు పాలను మనం మరగబెడితే అందులో కొద్ది మాత్రమే మీగడ మిగులుతుంది, అదే సంప్రదాయం. ఈ సంప్రదాయాన్ని మీరు ఇంత పరిపుష్టిగా, మనకు మిగులును గతము లోపలి, మనకు మిగులును గతము లోపలి మంచి, అదే సంప్రదాయం. ఆ కడివేడు పాలలో మిగిలినటువంటి మీగడ మనకు మిగిలినటువంటి గతము లోపలి మంచి. అయితే ఇక్కడ గతము అంటే గతకాలము మేలు వచ్చు కాలము కంటే అని అంటారు కదా. కానీ ఈ వర్తమానము కొన్ని రోజులకు గతము అయిపోతుంది. ఈ వర్తమానంలో మనం చేసేటటువంటి విషయాలు మన తదితర భవితవ్యానికి అవి మళ్ళీ మేలు. ఈ వర్తమాన కాలమే మన భవితవ్యానికి అది మేలుతరమైనటువంటి కాలంగా భాసిస్తుంది. కాబట్టి మనమందరం ఇప్పుడు ఆచరించేటటువంటి ఈ సాహిత్య సమావేశము భావితరాలకు ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక మార్గదర్శకమై భాసిస్తుందని నేను భావిస్తున్నాను. ఇక ఈ వేదిక మీద అవధాన సౌరభం ఆవిష్కర్త డాక్టర్ రవికుమార్ వేలూరి ఎండి గారికి, నరాల రామిరెడ్డి గారి పుస్తక ఆత్మీయ అతిథి రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారు, వీరందరికీ నా మూలకంగా అవధాన సౌరభం అనేటటువంటి పేరే మనకు ఈ పరిమళమంతా ఈనాడు ఈ సమావేశంలో మనకు వ్యాపించినట్టుగా ఉంది. ఈ శీర్షిక మనకు ఏం చెప్తోందంటే, ఈ అవధాన సౌరభం పుస్తకాన్ని మీరు ఆ పరిమళాన్ని ఎంతో అవధానంతో మీరు ఆఘ్రాణించాలి అనేటటువంటి ఆ శీర్షిక మనకు తెలుపుతోంది. ఇక మేధో సంపన్నులైనటువంటి అవధానంలో ఉత్కృష్ట మేధావులైనటువంటి ఇరువురు ఇక్కడ ఆసీనులై ఉన్న సందర్భంలో నేను అవధాన సౌరభాన్ని గురించి మాట్లాడడానికి నాకు గల అర్హతలు ఏమిటి అని నేను ప్రశ్నించుకున్నప్పుడు నాకు రెండు అర్హతలు ఉన్నాయండి. అందులో మొదటి అర్హత ఏమిటంటే, అవధాన విద్యను ప్రముఖంగా తెలుగు సాహిత్యంలో దాన్ని ప్రసిద్ధికి తెచ్చినటువంటి తిరుపతి వెంకట కవులలో దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు మా నాన్నగారి పినతండ్రి గారు, మా తాతగారు. ఆ దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు తమ 50వ ఏటనే పరమోపదించారు. తదుపరి కూడా చెళ్లపిళ్ళ వెంకట శాస్త్రి గారు జంట కవుల పేరిటనే తమ యొక్క సాహిత్య వ్యాసంగాన్ని కొనసాగించారు. దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు బ్రతికి ఉన్నటువంటి కాలంలోనే వారు పెక్కు అవధానాలను కావించారు. పాండవోద్యోగ విజయ నాటకాల్లో పద్యాలన్నీ కూడా ఎంత సరళంగా సంభాషణాత్మకంగా ఉంటాయంటే, అవి ఒక గొడ్లు కాచుకునేటటువంటి పశువుల కాపరి కూడా ఆ పద్యాలను పాడేవారట. ఈ పాండవోద్యోగంలో బావా ఎప్పుడు వచ్చితివీవో, చెల్లియో చెల్లకో, జెండాపై కపిరాజు, ఈ పద్యాలన్నీ కూడా వాటి యొక్క ఎత్తుగడలో అవి ఎంత సరళంగా ఉండేవంటే అవి పట్టుబడేవి అందరికీ, వారి నోటికి. ఇక అవధారణం అంటే మన లెనిన్ వేమల గారు చక్కగా మనకు అన్నీ వివరించారు అవధాన సౌరభంలోని విషయాలను గురించి.
వారికి నచ్చిన పద్యాలే నాకు కూడా చాలా నచ్చాయి. అంటే సామాన్యంగా ఆ వారి నరాల రామారెడ్డి గారి కవిత్వము చదివితే మనసును ఆకట్టుకుంటూ ఉంటుంది. అవధారణం అంటే ఏకాగ్రత ధారణ. నాకు ఉండేటటువంటి రెండవ అర్హత ఏమిటంటే మా నాన్నగారు అమేయమైనటువంటి ధారణా శక్తిని కలిగిన వారు. వారు ఏ పుస్తకాన్నైనా ఆవిష్కరణ సభకు వెళ్ళినప్పుడు రచయితకే తెలియనటువంటి పద్యాలను వారు అక్కడ సభలో వినిపిస్తే రచయితే నేను ఈ పద్యం రాశానా అని ఆశ్చర్యపోయేవారట. అంతటి అమేయమైనటువంటి ధారణా శక్తి మా తండ్రి గారికి ఉండేది. ఇక తిరుపతి వెంకట కవులు గురించి చెప్పాలంటే వారిని దశావతారాల గురించి కంద పద్యంలో చెప్పమన్నారట. వారప్పుడు ఏం చెప్పారంటే జలచరి, ఠులి, కిరి, నరహరి, కలిత వటు, త్రివిధ రామ, కల్కులు బుద్ధుండిల తిరుపతి వెంకటేశాస్త్రులను పరబ్రహ్మ శాస్త్రి చూతురు పేర్మిన్. అంటే ఈ కంద పద్యంలో ఈ 10 అవతారాలే కాక అక్కడ అధ్యక్షులుగా ఉండేటటువంటి పరబ్రహ్మ శాస్త్రి గారి పేరు, తర్వాత వీరు కవుల పేరు, వారి పేరు కూడా రావాలి కంద పద్యంలో. ఆ విధంగా వారు చమత్కారమైనటువంటి పద్యాలను చెప్పేవారు. ఇక పకోడి గురించి గరికిపాటి వారి పద్యాన్ని మీరు వినే ఉంటారు అందరూ. ఆ పకోడి గురించి ఎంత చమత్కారంగా వారు చెప్పారో ఇది మళ్ళీ నేను చెప్పనవసరం లేదు. ఈ పకోడి గురించినటువంటి పద్యము ఉత్సాహ వృత్తంలో వారు చెప్పారు లయగ్రాహిలో. ఆ లయలో ఆ పద్యాన్ని చెప్పినప్పుడు వారు పకోడీ ఎప్పుడూ చేసి ఉండరు కానీ ఆ పకోడీ చేసే విధానాన్ని గురించి చమత్కారంగా చెప్పారు. ఇక ఈ 16వ సంవత్సరానికి ఈ 20 అవధానాలకు ఒక విధమైనటువంటి సంబంధం ఉంది. మన వాషింగ్టన్ తెలుగు సాహిత్య వేదిక 2016లో ఆరంభమైందని చెప్పారు. నరాల రామారెడ్డి గారు 16వ ఏట అవధానాన్ని ఆరంభించారు. మన రాంభట్ల పార్వతీశ శర్మ గారు కూడా 16వ ఏట ఆరంభించారు. ఈ విధంగా 16 కళలతో ఈ సభ ఈనాడు విరాజమానమవుతోంది. నేను నరాల రామారెడ్డి గారి పుస్తకాన్ని వారు నాకు ఇంటర్నెట్లో పంపించారు అంతర్జాలంలో. ఆ పుస్తకాన్ని చదవగానే మన లెనిన్ గారు చెప్పినట్టు మొట్టమొదటిగా ఆకట్టుకున్నటువంటిది మాతను భర్తగా కొని ఉమాసతి గాంచెను కార్తికేయునే. మాతను భర్తగా కొని తల్లిని భర్తగా స్వీకరించి ఉమాసతి కార్తికేయుని కన్నదట. అది ఒక విరోధాత్మకమైనటువంటి సమస్య. మాతను ఎలా వివాహం చేసుకుంటుంది? అయితే వీరు ఈ కవి ఏమని దాన్ని సమస్యను ఛేదించారంటే దక్షిణి యొక్క అల్లుని ఈవిడ పతిగా స్వీకరించి కార్తికేయుని కన్నది అని చెప్పారట. ఇక స్పా అనేటటువంటి ప్రాసతో శకుంతల యొక్క విరహ వేదనను వర్ణిస్తూ ఆమె పవళించినటువంటి పుష్పశయ్య భుగభుగమని మండిందట. పుష్పాలు పుష్పాకర తలపంబున పుష్పంబుల జ్వాల లెగసి బొబ్బలు రేగన్ అనేటటువంటి దానికి వారు ఏమని రాశారంటే పుష్ప సుగాతి శకుంతల పుష్పాసుగ వర్షపాత మూర్ఛితమతి అయి పుష్పాకర తల్పమ్మున పుష్పంబుల జ్వాల లెగసి బొబ్బలు రేగన్. పుష్పాలలో జ్వాలలు రేగాయట, అందులో బొబ్బలు రేగాయట. ఈ విధంగా శకుంతల యొక్క విరహాన్ని ఇంత కడు రమ్యముగా అంటే ఆ చమత్కారవంతంగా ఇప్పుడు ఏకాగ్రత ధారణ అవధానికి ఉండవలసినటువంటి లక్షణాలు. ఈ ధారణ బ్రహ్మరాక్షసులు కూడా ఉన్నారు మన ఆంధ్రదేశంలో. ఆ బ్రహ్మరాక్షసులు తమ ధారణతో గడగడలాడిస్తున్నారు. ఇంకా అతులితమైనటువంటి వాచాలత్వంతో ప్రవచనాలు చాగంటి వారు కావించి ముగ్ధులను కావిస్తున్నారు. కానీ అవధానంలో విశేషం ఏమిటంటే ఏకాగ్రత ధారణతో పాటు
ఆశుగా పద్యాలను ఛందోబద్ధంగా అల్లి అక్కడ సభలో 8 మంది ప్రేక్షకులు అడిగితే 8 మందికి, 100 మంది అడిగితే 100 మందికి, 1000 మంది అడిగితే 1000 మందికి సమాధానాలు చెబుతూ, తదుపరి సమాధానం చెప్పడమే కాదు దాన్ని తిరిగి ఏకరువు కూడా పెడతారట. అటువంటి ధారణ, ఏకాగ్రత, తర్వాత ఆ ధారణ సమగ్రతను పద్యములుగా అల్లి చెప్పడం, ఇవన్నీ కూడా అవధాన విద్యలో విశేషమైనటువంటి అంశాలు. ఇక వీరు దత్తపదిలో దోశ, పూరి, వడ, సాంబారు అనిస్తే జడలో దోశడు మల్లెలు అని ఆ దోశకి సమాధానం చెప్పి, పూరీతిగా పూల వలె వడకుని గుబ్బలి వణికేటటువంటి స్త్రీ సాంబా రుద్ర. వడకుని గుబ్బలి ఈ విధంగా వారు వడ సాంబారు ఈ పదాలను సాంబా రుద్ర ఆ రుద్రుని శివుని సంబోధించారు. ఇక వీరు శృంగారాన్ని కూడా వర్ణించారు. మనం సరళంగా కనపడతారు కానీ శృంగారాన్ని చతురంగా వర్ణించారు. ఈ ఎంకి ఏం చేసిందట, వడిసెలను తిప్పుతోందట. వడిసెలను తిప్పుతూ ఉంటే చిట్టి చేతుల బడిసెల కొట్టినంత పక్షి బదులుగా మంచెపై పడియే మనసు. ఆయన మనసే మంచపై పడిందట, పక్షి కాదు. ఆ ఎంకి యొక్క ఆకృతిని చూసి, ఆ ఎంకి యొక్క వడిసెల తిప్పడాన్ని చూసి. ఇక అవధానంలో సాధారణంగా అల్లరి మూకలు కొన్ని ఉంటాయి కదా, వారు అల్లరి మూకలను ఎలా మందలిస్తారంటే, నాటకమ్ముల దర్శించు మాట లేక అష్ట కష్టాల అవధానం ఇష్టముగునే అని మందలిస్తారు. మీకు నాటకాలంటే రుచి, కానీ మన రవి గారు ఇప్పుడు ఆ వేషం ధరిస్తే మనం అందరం చూస్తాం, కానీ ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే ఆ ధారణతో వినాలి, అది కష్టం. చూడడం దృశ్యము ఎంతో మనోహరంగా ఉంటుంది. నాటకాలు చూడడం అంటే ఇష్టం, కానీ అష్ట కష్టాల అవధానము ఇష్టమవుతుందా అని మందలిస్తారు. ఇక సామాజికత, ప్రస్తుత పరిస్థితులను ఎంత చక్కగా చెప్పారంటే, ఒక క్లర్కు ఉన్నాడట. ఆ క్లర్కు పేరు కుటుంబరావు. వాడికి 2 కన్యలు ఉన్నారు. అందులో దుష్ట మైత్రితో దారి తప్పిందట వాసవి చిన్నది. కానీ పెద్ద అమ్మాయి మాత్రం మాధవి నిలిచాను 1st ర్యాంక్లో. ఈ సమస్య ఏంటంటే, మార్కులు సున్న వచ్చినను మాధవి నిలిచాను 1st ర్యాంక్లో. అదెలా సాధ్యం? 0 మార్కులు వస్తే మాధవి 1st ర్యాంక్లో ఎలా నిలిచింది అంటే, వీరు ఇద్దరు అమ్మాయిల కథ ఎలా చెప్తారంటే, క్లర్క్ కుటుంబరావుకు కన్యలు ఇద్దరు, దుష్టమైత్రి సంపర్కతల్ దారి తప్పినది వాసవి చిన్నది. సద్గుణాఢ్యయై మర్కట బుద్ధి లేక మన్నన పొందుచు చిట్టి చెల్లికి మార్కులు 0 వచ్చినను మాధవి నిలిచాను 1st ర్యాంక్. ఇంత చక్కగా వారు చెప్పారు. ఇక భాష మీద మమకారం అవధానికి లేకుండా ఉంటుందా చెప్పండి. అవధాని గారి మనసే భాష, వారి యొక్క నాలుకయే భాష. అయితే మన గరికిపాటి వారు ఏం చెప్పారంటే, ఈరోజు తెలుగు గురించి అందరం మాట్లాడతాం, పిల్లలకి మనబడిలో పాఠాలు చెప్తాం, కానీ ఒత్తులు, సంయుక్త అక్షరాలు పలకడం మనం నేర్పించాం. అందరూ ఇప్పుడు కళ అనేటటువంటి లకారాన్ని పలకడానికి బదులు లకారం పలుకుతూ ఉంటారు. అది పరమ ఏహ్యంగా ఉంటుంది. ఇక అలాగే వారిని ఒకసారి ఒక సభలో పొగిడారట ఒకరు. వీరు చాలా గొప్పవారండి, మన గరికిపాటి వారు. వీరు ఎంత ఘనకార్యాలు చేశారంటే, అవధానం కూడా చేశారు అన్నారట. అది ఒక దానము అని, అవధానం కూడా చేశారు అని చెప్పారట. అయితే అవధానము అనే దానికి అవధానము అన్నారట. అలాగే మన నరాల రామారెడ్డి గారు, ఆంధ్ర భాషపై అభిమానం అంతరించే, ఆంగ్ల భాషపై అనురాగం అధికమయ్యే,
అమ్మ వెలిసిన నాల్కకు మమ్మీ వచ్చే తెలుగు జాతికి అక్కట తెగులు పుట్టే అని బాధపడతారు. ఇదంతా సాధారణంగా మనకందరికీ ఉన్నటువంటి బాధే. కానీ మా బ్రాహ్మణ ఒక అవధాని పలుకుతే ఆ మాటకు విలువ ఎక్కువ ఉంటుంది. బడి అనే పదాన్ని నాలుగు విధాలుగా వాడి బడిలో చేర్చిన అనే దాంతో మొదలుపెట్టి ఇబ్బడి, వెంబడి, ఏల్బడి అని బడి అనే పదాన్ని ఈ విధంగా వాడతారు. ఇక మన లెనిన్ గారు చెప్పినట్టు ఈ గజానని ప్రార్థన నాకు ఎంత బాగా నచ్చిందంటే వారు ఇంత చతురులా అనిపించింది. చూడడానికి సరళముగా ఉంటారు, ఏమీ తెలియనట్టు ఉంటారు, ఎంత బాగా రాశారు అనిపించింది. వారు ఈ గజానని ఎలా ప్రస్తుతించారంటే, నీ అక్క జమగు రూపము, నీ అమ్మకు ముద్దు గొలుప సిగ్గులు చిమెన్, నీ ఓకే నిగ్గులు చిమెన్, నీ అబ్బతోడు మొక్కెద, నీ యాలి నీ ఆలిని నాకు నిమ్ము స్నిగ్ధ గణేష, నీ ఆలిని నాకు నిమ్ము అంటే వీరికి బుద్ధి ఉంది కానీ సిద్ధి నీ అని వీరు ప్రార్థించారు. ఆ గణేషుని ఆలిని వారికి ఇవ్వాలట. ఎంత బాగా అడిగారు చూడండి. అయితే వీరి గాథాత్రిశతి అనువాదాన్ని అదొక కవితా మౌక్తికాహారం అని శ్రీ నారాయణ రెడ్డి గారు అన్నారు. సౌకుమార్య సుందరాలు ఒలుకుతున్నాయి అని బేతవోలు గారు చెప్పారు. మృదుల శయ్య తొణికిసలాడుతోందని వాటరేవు చినవీరభద్రుడు గారు చెప్పారు. వీరు ఈ ఏ పదాలను ఎంత బాగా వాడారట, నేను ఆ గ్రంథాన్ని అయితే చదవలేదు, దాని కవర్ పేజ్ మన సాహిత్య వేదికలో వెనకాల రాసినటువంటి దాన్ని బట్టి వారు ఏ కథకు తగినట్టుగా ఆ పదాలను వాడి అతి చిన్న లలితమైనటువంటి పదాలతో ఆ కావ్యాన్ని రచించారట. ఈ గాథాత్రిశతి వారి యొక్క కవితా ప్రతిభకు మచ్చొత్తునక అని పెద్ద పెద్ద పండితులు ఘోషించారు. ఇక రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారు అంతర్జాలంలో ఈ మధ్యనే అపారమైనటువంటి సాంకేతిక ప్రతిభను కూడా కలగలుపుకొని ఎక్కడో నుంచి ఎక్కడి వరకు ఈ ప్రపంచాన్ని అంతా ఒక విశ్వగ్రామాన్ని చేసి ఆ విశ్వగ్రామాన్ని పిడికిటిలో బంధించి తమ మేధస్సుతో తడిపి మనకందరకు ఆనందాన్ని కలిగించారు. ఇక భాషకు మించినటువంటిది ఒకటి ఉందండి, అది భావ బాంధవ్యం. భాషకు మించింది భావ బాంధవ్యం ఒకటి ఉంది. నేను విశాఖపట్నంలో జన్మించాను, బెంగళూరులో హైదరాబాద్లో చదువుకున్నాను, బెంగళూరులో వృత్తిని కొనసాగించాను, ఇప్పుడు అమెరికాలో ఉన్నాను. అయితే ఈ భాషలు కానీ తెలుగుతనమే. బెంగళూరులో ఉన్నప్పుడు తెలుగు వృత్తినే నేను కొనసాగించాను, తెలుగు వారితోటే నా జీవితం సాగింది. ఆ బెంగళూరులో ఉండేటటువంటి జన సమూహంలో దాదాపు 30% తెలుగు వాళ్ళే. ఈ కోలారు ఉంది కదండి బెంగళూరులో, ఆ కోలారులో ఏ ఇంటికి వెళ్ళినా కూడా అక్కడ తాళపత్ర ప్రతులు తెలుగు లభిస్తాయని అంటారు. ఈ కోలారులోనే మన శుకసప్తతి రాసినటువంటి పాలవేకరి కదిలిపతి ఉన్నాడు కదండి, ఆయన కోలారులో తాడిగోళ్ల గ్రామాన్ని పరిపాలించాడట. తర్వాత బెంగళూరు నగరాన్ని నిర్మించినటువంటి కెంపెగౌడ తెలుగువాడు, ఆయన ఒక మట్టి కోటతో నగరాన్ని నిర్మిస్తే ఆ నగరము ఇప్పుడు బృహత్ నగరంగా మారింది. ఈ కెంపెగౌడ గంగాగౌరీ విలాసము అనేటటువంటి యక్షగానాన్ని రచించాడు. ఇక మన కర్ణాటకము అనగానే కృష్ణదేవరాయలు ప్రబంధాలు ఇవన్నీ మన మనసులో కదలాడుతూ ఉంటాయి. ఇలాగే కర్ణాటకము వెళ్ళిన అమెరికాలో ఇప్పుడు మనకు ఈ ఆవిష్కరణ జరిగింది. అంటే అమెరికాలో తెలుగు సాహిత్యాన్ని గురించి మనం రాసేటప్పుడు ఈనాటి సమావేశాన్ని ఆ చరిత్రలో ఒక పుటగా మనం పేర్కొనాలి. ఇటువంటి అపురూపమైనటువంటి అవకాశాన్ని నాకు కలిగించినందుకు సభకు ధన్యవాదాలండి. రాంభట్ల భారతీశ్వర శర్మ గారు
విలువించలు అర్జున్ ఎవరు కొట్టలేరండి. అయితే ఇప్పుడు అస్త్ర సన్యాసం చేస్తున్నారు కాబట్టి ప్రయత్నించాలి. ఇప్పుడు తెలుగు సాహిత్య వేదిక వాషింగ్టన్ డీసీలో మేము పెట్టినట్టుగానే మా మిత్రుడు వల్లూరి రమేష్ అని ఆయన అట్లాంటిలో ఇంతకంటే పెద్ద వేదిక నడిపిస్తున్నాడు ఆయన. దాంట్లో దాంట్లో అలాగే డాలస్లో కూడా ప్రక్రియ జరుగుతుంది. చెప్పండి సార్.